అందరికీ నమస్కారం అండి. మన కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలో మనకు ఒక ఇక్కడ 2BHK ప్లస్ 1BHK అనేది సేల్కి వచ్చినాయి. మనకి ఈ 2BHK 1BHKలో ఆల్రెడీ ఇంటీరియల్ చేస్తే ఎలా ఉంటాయి అనే దానికి కొన్ని మనం ఇంటీరియల్ చేసిన వీడియోస్ కూడా తీసాము. మీకు అవి దీని కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది పెడతాను నేను, లేదా మీరు కాల్ చేసినట్టయితే ఆ ప్రాపర్టీ కూడా చెప్తాను నేను. ఓకే, మన సేల్కు అవి వచ్చేసి మనకి ఇంటీరియల్ చేస్తే ఎలా ఉంటాయి అనేది ఎగ్జాంపుల్ అనేది నేను ఆ వీడియో షూట్ చేశాను. మేబీ అది మనకి సగం 2BHK అయితే ఇంట్రెస్ట్ ఉంటే నేను ఒకసారి ఓనర్తో మాట్లాడి మీకు సేల్కి కూడా అరేంజ్ చేస్తా. ఇప్పుడు మనం చేస్తున్న ప్రాపర్టీ ఇవి మన సేల్కు ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో ఒక 1BHK, ఒక 2BHK, సెకండ్ ఫ్లోర్లో ఒక 1BHK, ఒక 2BHK సేల్కు ఉంది. ఫిఫ్త్ ఫ్లోర్లో ఒక 2BHK సేల్కు ఉంది. ఓకే, అది గమనించండి. మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం, చూడండి. మీకు పూర్తి డీటెయిల్స్ పిన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది వుడ్ వర్క్ చేయించిన దానికి ఏంటంటే ఇది స్పేసెస్గా కనపడుతుంది. వుడ్ వర్క్ చేయించాం కాబట్టి స్పేస్ అనేది కొంచెం అది తక్కువ కనపడినట్టుంటుంది, ఎందుకంటే ఆల్రెడీ వర్క్ చేయించాం కాబట్టి. సరే చూడండి, మీరు ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా. ఓకే, మీకు ఇది ఓపెన్ కిచెన్ చూడవచ్చు. ఇది ఓపెన్ కిచెన్ అండి. ఇది 1BHK అండి, సింగిల్ BHK. మనకి ఇక్కడ ఒక విండో అనేది ప్రొవైడ్ చేశారు. ఓకే, మీకు ఇది వచ్చేసి డోర్ అన్నమాట, చూడవచ్చు. ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. 2BHK అయినా 1BHK అయినా నార్త్ అవైలబుల్లో ఉన్నాయి, గమనించండి. ఇది వచ్చేసి మనకి ఇది బెడ్రూమ్ అండి, చూడవచ్చు. మీకు అక్కడ ఒక విండో అనేది ప్రొవైడ్ చేశారు. ఇది బెడ్రూమ్ కూడా స్పేసెస్గానే ఉంది. మీకు ఎక్కడ ఉందండి, ఇక్కడ నుంచి అక్కడ దాకా ఇటు సైడు. ఓకే, ఇక్కడ నుంచే మనకి ఇది వాష్ ఏరియా, ఈ బెడ్రూమ్ నుంచి ఇచ్చారు ఇటు సైడు. మీకు అక్కడ అది అటాచ్ బాత్రూమ్. ఓకే, ఇది వచ్చేసి మనకి అటాచ్ బాత్రూమ్ అండి. ఇది అటాచ్ బాత్రూమ్, చూడవచ్చు. ఇక్కడ ఒక విండో అనేది ప్రొవైడ్ చేశారు. ఓకే, ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా. ఇది వాష్ ఏరియా అండి. ఓకే, చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కూడా చూపిస్తున్నాను మీకు. ఓకే, ఇది అండి 1BHK డీటెయిల్స్. మనకి ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో మనం ఇప్పుడు షూట్ చేసాం. నార్త్ ఫేసింగ్ 635 square feet ఉంటుంది. ఫస్ట్ ఫ్లోరు నార్త్ ఫేసింగ్ 635 square feet, 40 lakh చెప్తున్నారండి. నెగోషియేషన్ ఉంటుంది. ఓకే, 40 lakh చెప్తున్నారు, నెగోషియేషన్ ఉంటుంది. గమనించండి, మనం ఏది వీడియో తీసినా కానీ దాంట్లో ప్రైజ్ డీటెయిల్స్ పెట్టినా మ్యాక్సిమం అయ్యి ఒక 15-20 days టు ఒక 1 month లోపే ఉంటుందండి. ఎందుకంటే మనం అలా మాట్లాడి పెడుతున్నాం కాబట్టి అంతకన్నా ఎక్కువ డేట్స్ అనేది ఇదే ప్రైజ్ అనేది నెలకు మనకి స్టేబుల్గా ఉండదు. ఎందుకంటే మనం ఆల్రెడీ మీకన్నా బిఫోరే మేము ఒక కస్టమర్గా వాళ్ళ దగ్గర నెగోషియేషన్ చేసి 1 month 20 days to 1 month లో పేమెంట్ చేపిస్తామండి. మన దగ్గర క్లయింట్స్ ఉన్నారు అని చెప్పేసి మేము మాట్లాడినాక వీడియో పెడుతున్నాము. దాన్ని బట్టి మీరు కొంచెం నెగోషియేషన్ చేసేది అనేది మీకు కష్టం తగ్గిద్ది. దాంట్లో కూడా మళ్ళీ నెగోషియేషన్ పెడుతున్నాం కాబట్టి సింపుల్గా ఫైనల్ ప్రైజ్ అనేది మనం డిసైడ్ చేయగలుగుతాం. ఓకే, ఇది గమనించండి. ఓకే ఫ్రెండ్స్, మిగతా డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో వచ్చే నెంబర్కి కాల్ చేయండి. వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.